నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ మనం ఉల్లిగడ్డను టమాటాను వాడకుండా చేసే చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 1/2 కిలో చికెన్ని వేసుకున్నాను నేను. ఒకసారి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి చికెన్లోకి వాటర్ ఎలా వచ్చిందో. ఈ నీళ్ళలోనే చికెన్ని 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుదాము. పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి మన చికెన్ గ్రేవీ దగ్గరగా వచ్చింది. ఇప్పుడు నేను ముందుగానే నిమ్మకాయ రసాన్ని తీసి పెట్టుకున్నానండి, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 పెద్ద సైజు నిమ్మకాయ అయినా పర్వాలేదు, లేదంటే చిన్నగా ఉంటే 1-2 నిమ్మకాయల రసాన్ని మీరు వేసుకోండి. ఒకసారి కలుపుకుందాము. చూడండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.